వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శివ. సార్, అత్యధిక కేసుల భారంతో అల్లాడుతున్న భారతదేశాన్ని ఆదుకోవాలి అంటూ అంతర్జాతీయ సమాజం కదిలి రావాలని ఏ కాల్ ఫర్ ఇంటర్నేషనల్ యాక్షన్ పేరుతో ప్రత్యేక వ్యాసంలో లాన్సెట్ నిపుణుల బృందం పిలుపునిచ్చింది సార్. ఏంటి సార్, వీటితో పాటు పలు సూచనలు కూడా చేసినట్టు తెలుస్తుంది లాన్సెట్ జర్నల్లో. భారత్కు ఎంతవరకు లాన్సెట్ జర్నల్ చేసినటువంటి ఈ సూచనలు ఉపయోగపడతాయి? ఆ సూచనలో చెప్పింది ఏంటంటే, ఒకటి ఇంటర్నేషనల్గా సహకారం ఏ రంగాల్లో అవసరమో భారతదేశానికి అని ప్రత్యేకంగా సూచించింది. సో అంతర్జాతీయ సమాజాన్ని ఉద్దేశించి లాన్సెట్ పేర్కొన్నప్పటికీ కూడా, లాన్సెట్ అంటే ఇంటర్నేషనల్లీ వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ మెడికల్ జర్నల్స్. మనకు ప్రభుత్వాలు, ఇప్పుడు మన దేశంలో అధికారంలో ఉన్నవారు లాన్సెట్ కొద్దిగా విమర్శనాత్మకంగా రాస్తే అసలు ఈ లాన్సెట్ ఏంటి, ఇది ఒక విదేశీ జర్నల్ అని తిడుతున్నారు ఆల్రెడీ. కానీ మనకు ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా కోవిషీల్డ్ వ్యాక్సిన్, అంటే భారతదేశంలో ఇప్పుడు ఇస్తున్న టీకాల్లో 90% కోవిషీల్డ్, ఈ కోవిషీల్డ్ అనుమతికి ఇవ్వటానికి ప్రాతిపదికగా తీసుకున్నది లాన్సెట్ లో పబ్లిష్ అయిన డేటాని. యూకే, బ్రెజిల్ దేశాల్లో జరిగిన క్లినికల్ ట్రయల్స్, ఈ ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా క్లినికల్ ట్రయల్స్ డేటా లాన్సెట్ లో పబ్లిష్ అయింది. దాని ఆధారంగా తీసుకునే ఇండియాలో పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు లాన్సెట్ తిరుగుతున్నారు. విచిత్రం ఏంటంటే, సో లాన్సెట్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీని ఉద్దేశించి వ్యాఖ్య చేసినా కూడా కరోనా కట్టడిలో కీలకమైన అంశాలు, అది అంతర్జాతీయ సమాజం మనకు సహాయం చేస్తున్నా చేయకపోయినా భారతదేశం అయితే సమకూర్చుకోవాలి. మొదటిది ఏం చెప్పిందంటే, కోవిడ్ క్యూర్లో కీలకమైన ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, ఆక్సిజన్ తయారీ పరికరాలు, వెంటిలేటర్లు, ఇలాంటి రా మెటీరియల్, వ్యాక్సిన్ తయారీలో రా మెటీరియల్స్, ఇలాంటి అన్ని రెమెడీసివిర్ లాంటి ఔషధాలు, ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదిక మీద ఇండియాకు అవసరము. ఇది మొదటిది. సో భారతదేశం వాస్తవంగా అంతర్గతంగా కూడా ఒక ప్రణాళిక రూపొందించుకోవాలి. ప్రిజెక్షన్స్ ఏంటి, ప్రిడిక్షన్స్ ఏంటి, కేసులు ఎలా రావచ్చు, భవిష్యత్తులో ఏ ట్రాజెక్టరీ ఉండొచ్చు, సో దీన్ని ప్లాన్ చేసుకుంటూ వీటిని సమకూర్చుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి మన దేశంలో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు దొరకడం లేదు. ఇలా అమెరికాలో బంధువులు ఉన్నవారు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు పంపించుకుంటున్నారు. సో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఉంటే నీకు ఆక్సిజన్ దక్కుతుందనే ఆశతో, సో వీటిని మనము రెడీ పెట్టుకోవడం ద్వారా మనము ఎమర్జెన్సీకి ప్రిపేర్ కావడం. రెండోది ఏం చెప్పారు, వ్యాక్సిన్లు, వీలైనంత ఎక్కువ వ్యాక్సిన్స్ అందుబాటులో ఉండాలి. తయారీకి కావలసిన ముడి పదార్థాలు, ఇంటర్మీడియట్స్ దొరకాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అప్రూవ్డ్ వ్యాక్సిన్స్, అంటే అంతర్జాతీయ రెగ్యులేటర్లు యాక్సెప్ట్ చేసిన అప్రూవ్డ్ వ్యాక్సిన్స్ అందుబాటులో ఉండాలి. ఈ వ్యాక్సిన్లు ఎక్కువ, వీలైనంత ఎక్కువ మందికి వీలైనంత తక్కువ సమయంలో వ్యాక్సిన్లు ఇవ్వాలి. ఇది లాన్సెట్ చెప్పిన రెండవది. లాన్సెట్ చెప్పిన మూడవది ఏంటి అంటే, డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది రెడీగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది భారతదేశంలో డాక్టర్ దేవీశెట్టి లాంటి డాక్టర్స్, నారాయణ హృదయాలయ ఫౌండర్ అండ్ చైర్మన్, ఇలాంటి వాళ్ళు కూడా చాలా రోజులుగా చెప్తున్నారు 2 లక్షల నర్సులు అవసరము, 1 లక్ష డాక్టర్లు అవసరము. మెడిసిన్ ఫైనల్ ఇయర్ వాళ్ళని కూడా వాళ్ళ సేవలు తీసుకోండి, నర్సింగ్ పూర్తయిన వారి సేవలు తీసుకోండి. ఎందుకంటే ఇదో పెద్ద ఛాలెంజ్ రాబోతోంది. ఉన్న వైద్య సిబ్బంది అలసిపోయారు, వీరు ఇంకెంతకాలం పనిచేయగలుగుతారు? సో అందువల్ల తక్షణం మనము వైద్య సిబ్బందిని సమకూర్చుకోవాలి. ఇది అందుకే లాన్సెట్ అంతర్జాతీయ సమాజానికి ఇచ్చింది ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ఇండియాలో పనిచేస్తానికి వైద్య సిబ్బంది ముందుకు వస్తే వారికి అనుమతులు కూడా ఇవ్వాలని చెప్పి. సో అందువల్ల ఇంటర్నేషనల్గా మెడికల్ ఇది అంత ఈజీ కాదు. ఎందుకంటే పరికరాలు, ఔషధాలు తెచ్చుకోవచ్చు, కానీ మానవ వనరులను తెచ్చుకోలేము. సో అందువల్ల మనము ఈ సిబ్బందిని రెడీ చేసుకోవడం అనేది మూడో ఛాలెంజ్. ఇది రాబోయే ఉపద్రవానికి కూడా మనం ప్రిపేర్ అయి ఉండడం. నాలుగవది లాన్సెట్ చెప్పింది డేటా. సో ఈ క్లినికల్ రీసెర్చ్ డేటా అనేది చాలా కీలకం. ఇప్పుడు ఉదాహరణకు మరణాలు సంభవిస్తున్నాయని మాత్రమే మన దగ్గర లెక్కలు ఉన్నాయి. డేటా, డెత్ రేట్ ఇంత ఉంది, ఇంతమంది చనిపోయారు, ఆ డేటా కూడా సరిగా లేదు. విచిత్రం ఏంటంటే, చనిపోతున్న వారి సంఖ్య అధికారికంగా ప్రకటించిన సంఖ్య తేడా ఉంది. సో కానీ ఈ సంఖ్య కూడా ఎందుకు కీలక, సంఖ్య ఒకటే కీలకం కాదు. ఇప్పుడు మరణించిన వ్యక్తి క్లినికల్ భాషలో మనకు స్టడీ చేయాలి, ఎప్పుడు సివియర్ అయింది డిసీజు,
ఏ మెడిసిన్ వాడినా కూడా సీవియర్ అయింది, ఏ మెడిసిన్ వాడకపోవడం వల్ల సీవియర్ అయింది, ఆ సీవియర్ అయి మరణానికి దారితీసినటువంటి పరిస్థితులు ఏంటి, అతను కోమార్బిడిటీ కండిషన్స్ ఏంటి, ఏ కోమార్బిడిటీ లేకపోయినా కూడా సీరియస్ అయిందా, అంటే ఒక రోగి మరణించాడు అంటే ఒక డాక్టర్ వైద్య శాస్త్రానికి ఒక అధ్యయనం అది, కేస్ స్టడీ. సో ఆ కేస్ స్టడీ డేటా డాక్యుమెంట్ కావాలి. ఈ డేటా ఎక్కడ డాక్యుమెంట్ అవుతుంది మన దగ్గర? సో ఈ క్లినికల్ రీసెర్చ్ అనేది చాలా చాలా కీలకం. ఇప్పుడు మీకు ఇజ్రాయెల్ వారు ఫైజర్స్తో నెగోషియేట్ చేసుకున్నారు వ్యాక్సిన్. నెగోషియేట్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే కాస్తంత ఎక్కువ రేటు, కమర్షియల్ నెగోషియేషనే కాకుండా ఇంకో నెగోషియేషన్ ఏం చేసుకున్నారంటే, మేము ఈ వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు మా ప్రజల్లో వచ్చేటువంటి ప్రభావాలని కూడా మేము డాక్యుమెంట్ చేసి మీకు ఇస్తాం. ఇజ్రాయెల్ ఏంటంటే మెడికల్ డాక్యుమెంటేషన్లో చాలా సిద్ధాస్తులు, అంటే ప్రతి హాస్పిటల్లో డేటా కలెక్షన్ ఉంటుంది. సో ఆ డేటా ఫైజర్కు చాలా కీలకం, ఎందుకంటే వారి భవిష్యత్తు పరిశోధనలో కీలకం. సో ఇజ్రాయెల్ వారు తమ ఆర్థిక శక్తినే కాకుండా తమకున్నటువంటి ఈ క్లినికల్ డేటాను కూడా ఒక బార్గెనింగ్ చిప్గా వాడుకొని ఫైజర్ నుంచి వ్యాక్సిన్లు తొందరగా పొంది తమ దేశ ప్రజలు టీకాలు ఇచ్చుకున్నారు. సో ఇండియా కూడా పనిచేయచ్చు, మన 140 కోట్ల ప్రజలు. సో ఒక మందు రెమెడిసివిర్ అనే మందు ఉందనుకుందాం, లేదు ఇంకో డెక్సామిటాసోన్ మందే ఉందనుకుందాం, ఓ వ్యాక్సినే కావాలనుకుందాం. సో ఈ 140 కోట్ల మందిలో మనం 5 కోట్ల మందికో 10 కోట్ల మందికో ఇచ్చినప్పుడు ఆ డేటా అనేది ఆ ఔషధ పరిశోధన సంస్థలకు చాలా చాలా కీలకం, ఎందుకంటే రియల్ లైఫ్ రీసెర్చ్ అనేది చాలా ముఖ్యం. సో అల్టిమేట్ గా లాబొరేటరీ రీసెర్చే ప్రొడక్ట్ డెవలప్మెంట్ కు దోహదం చేయదు. లాబొరేటరీ రీసెర్చ్ తో పాటు రియల్ లైఫ్ రీసెర్చ్, ఒక వ్యాక్సిన్ ఇస్తారు, ల్యాబ్ లో దాన్ని పరీక్షించి ఎఫికసీ రేట్ అంటారు, 70%, 81%, 91% అది. కానీ అది రియల్ లైఫ్ లో ప్రజలపైన ఇచ్చినప్పుడు దాని ప్రభావం ఎంత, దాని ఎఫెక్టివ్నెస్ అంటారు. సో ఈ క్లినికల్ డేటా ఇది వెరీ వెరీ వాల్యుయబుల్ రిసోర్స్. సో అందువల్ల ఎవరైనా భారతదేశానికి మందులు ఇవ్వడానికి వెనకాడరు, టీకాలు ఇవ్వడానికి వెనకాడరు, ఎందుకంటే ఇంత ఇమ్మెన్స్ డేటా వాడికి ఎక్కడ దొరకదు. సో ఇన్ని కోట్ల మంది ప్రజలు కదా, అన్ఫార్చునేట్లీ మనకు ఆ డేటా కలెక్షన్ సిస్టమ్ సరిగా లేదు. క్లినికల్ నాలాంటి వాళ్ళు 6 నెలల క్రితం కూడా మాట్లాడాను నేను, క్లినికల్ రీసెర్చ్ అనేది చాలా చాలా కీలకము. రో డిసీజ్ ట్రాజెక్టరీ అర్థం చేసుకోవటానికి వివిధ రకాల ఇంటర్వెన్షన్ల ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి, అన్ఫార్చునేట్లీ అది లేదు. ఇప్పుడు ల్యాన్సెట్ అదే చెప్పింది, డేటా అనేది సప్రెస్ చేయకూడదు, డేటా అనేది కంటిన్యూస్ గా ఫ్లో కావాలి, అక్యురసీ ఆఫ్ డేటా ఈజ్ వెరీ వెరీ క్రిటికల్ ఫర్ కోవిడ్ మేనేజ్మెంట్. ఇక ఐదవది ఏం చెప్పింది, జినోమిక్ అనాలిసిస్ లో సహకరించండి. సో జన్యుపరమైన విశ్లేషణలు చేయాలి, ఇది కూడా నేను చాలా సార్లు చెప్పాను. యూకేలో టెస్ట్ పాజిటివ్ గా టెస్ట్ అయిన వారిలో 10% మందికి జన్యుపరమైన శాంపుల్ తీసుకొని జెనెటిక్ అనాలిసిస్ చేస్తున్నారు. ఇండియాలో less than 1%, అమెరికాలో 2-3%. డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి లాంటి డాక్టర్స్ కనీసం 5% అనే చేయాలి అన్నారు. అందువల్ల ఈ జెనోమిక్ ల్యాబ్స్ ఎక్కువ ఏర్పాటు చేయాలి. జెనోమిక్ అనాలిసిస్ చేయడం వల్ల కొత్త మ్యూటెంట్లను మనం అర్థం చేసుకోగలం, కొత్త రూపాంతరాలని అర్థం చేసుకోగలం. సో ఈ కొత్త మ్యూటెంట్లు వాటి స్వభావాల్ని అర్థం చేసుకోవడానికి మనకు చాలా చాలా కీలకం. సో అందువల్ల ఈ పని చేయాలి అని చెప్పింది. ఆరవది, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసుకోవాలి. సో హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే హాస్పిటల్స్, బెడ్స్, సో ఎక్విప్మెంట్లు ఇవన్నీ. సో ఈ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కీలకమైంది ఫీల్డ్ హాస్పిటల్స్. అంటే ఇది మీకు ఆంటోనీ ఫౌచి, అమెరికా అధ్యక్షుడికి చీఫ్ మెడికల్ అడ్వైజర్ అయినటువంటి ఆంటోనీ ఫౌచి కూడా చెప్పాడు, మిలిటరీ సహకారాన్ని తీసుకుని ఈ ఫీల్డ్ హాస్పిటల్స్ ఏర్పాటు చేయండి. అంటే మిలిటరీకి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అత్యంత ఎత్తైన పర్వత శిఖరాలపై కూడా ఆపరేషన్ థియేటర్ నిర్మించగలిగే సామర్థ్యం మిలిటరీకి ఉంటుంది. సో యుద్ధ పరిస్థితుల్లో, ఏరియాస్ ఆఫ్ ఆర్మ్ కాన్ఫ్లిక్ట్ లో కూడా హాస్పిటల్ నిర్మించగలుగుతారు వారు. సో అంతటి సామర్థ్యం ఇండియన్ మిలిటరీకి ఉంది. సో భారతీయ మిలిటరీ సహకారాన్ని కూడా తీసుకుని దేశవ్యాప్తంగా ఫీల్డ్ హాస్పిటల్స్ ఏర్పాటు చేయండి. ఇప్పుడు గాంధీ హాస్పిటల్ మనం రేపటి రేపు తయారు చేయలేము, కానీ
మన ఫీల్డ్ హాస్పిటల్ టెంపరీగా మేక్ షిఫ్ట్ హాస్పిటల్స్ ఏర్పాటు చేయడం అనేది చాలా చాలా కీలకం. ఏడవది వాళ్ళు చెప్పింది ఐసోలేషన్ క్వారంటైన్ సదుపాయాలు కూడా ఏర్పాటు చేయండి అని చెప్పారు. సో ఇవన్నీ కూడా చాలా మంది చెప్తున్న అంశాలే, ల్యాండ్సెట్ కొత్తగా ఏదో మనకు తెలియని నేను చెప్పలేదు. ఇవన్నీ కూడా మన ప్రభుత్వాలు చెయ్యాలి అని ప్రతి శాస్త్రవేత్త చెప్తున్నాడు. ప్రతి శాస్త్రవేత్తను చదివిన శాస్త్రవేత్తల రచనలు చదివిన నాలాంటి వ్యాఖ్యాతలు చెప్తున్నారు. సో ఈ సర్వేలెన్స్ ఉండాలి ఇవన్నీ. సో ఇందులో ఒక 20 పనులు ఉంటాయి. ఆ 20 పనులు నిరంతరం సమర్థవంతంగా ప్రభుత్వాలు చేశాయనుకోండి, డెఫినెట్ గా ఎఫెక్టివ్ గా కోవిడ్ మేనేజ్ చేయొచ్చు. అందువల్ల ఇప్పుడు ల్యాండ్సెట్ సలహా మరొకసారి, మనం ఏ పబ్లిక్ హెల్త్ ఇంటర్వెన్షన్ అవసరము, దేశంలో పెరుగుతున్న ఈ కోవిడ్ సంక్షోభాన్ని తట్టుకోవటానికి అనే దానికి మరొకసారి పునశ్చరణ లాగా ఉపయోగపడుతుంది. సార్, కోవిడ్ మరణాలకు సంబంధించి ఒక అధ్యయనంలో విస్తుపోయే విషయాలు ప్రస్తావనకు వచ్చాయి సార్. ముఖ్యంగా కోవిడ్తో మొత్తం మరణాల అంచనా పేరుతో యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యూషన్ ఈ అధ్యయన నివేదికను వెలువరించింది. ఏంటి సార్ ఈ అధ్యయనం వెలువరించినటువంటి నివేదికను ఏ రకంగా చూడాలి? ఈ అధ్యయనమే కాదు, అనేక అధ్యయనాలు చెప్తున్నవి యాక్చువల్ కేసెస్ తో పోలిస్తే రిపోర్టెడ్ కేసెస్ తక్కువ ఉన్నాయి, యాక్చువల్ డెత్స్ తో పోలిస్తే రిపోర్టెడ్ డెత్స్ తక్కువ ఉన్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫినామినన్, మన దేశంలో చాలా ఎక్కువ ఉంది ఈ ఫినామినన్. ఇది అనేక అధ్యయనాలే కాదు, అనేక సందర్భాల్లో ప్రభుత్వ అధ్యయనాలు కూడా చెప్పాయి. మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను, డిసెంబర్ చివరి నాటికి సిరో సర్వే జరిపారు మన కేంద్ర ప్రభుత్వం ఐసీఎంఆర్ఏ. సో ఈ సిరో సర్వే అంటే ఎంతమందికి కరోనా సోకి ఉంటుంది అని, యాంటీబాడీస్ ఎంతమందిలో ఉన్నాయని టెస్ట్ చేస్తారు. ఆ డిసెంబర్ చివరి నాటికి భారతదేశ జనాభాలో 21.5% పాపులేషన్కు అప్పటికే కరోనా సోకింది. కానీ యాక్చువల్లీ అప్పటి వరకు రిపోర్టెడ్ కేసులు లిటిల్ ఓవర్ 1%, అంటే 1.5% ఆ ప్రాంతంలో 1.1%, 1.2%. అంటే అప్పటికే రిపోర్టెడ్ కేసెస్కు సిరో సర్వే ప్రకారం అంచనా వేసిన కేసులకు మధ్య 16 times తేడా ఉంది. అంటే అర్థం ఏంటి, ఒక కేసు రిపోర్ట్ అయితే వాస్తవంగా 16 మందికి కరోనా సోకి ఉంటుంది అని, అంటే ఫ్యాక్టర్ 16 తేడా ఉంది. సో ఇది మీకు ఇప్పుడు కాదు, దిస్ డిఫరెన్స్ వాజ్, ఇది ప్రపంచ ఎవరేజ్. MIT మాసచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వారు అధ్యయనం ఏం చెప్పిందంటే ప్రపంచ 7 times ఉంది. అంటే ఒక కేసు రిపోర్ట్ అయితే అఫీషియల్గా ఒక 7 అన్అఫీషియల్గా కరోనా సోకినట్లు ఉండొచ్చు అని. సో అందువల్ల 1:7 గ్యాప్ ఉండొచ్చు అని. ఇప్పుడు ఇదైతే 1:16 గ్యాప్ ఇండియాలో ఉందని. సో ఇది కేసుల విషయంలో. దీనికి కారణం ఏంటంటే చాలామంది రోగులు అసిమ్టమాటిక్ ఉంటారు, రోగ లక్షణాలు కనబడవు కనుక వారిని పరీక్షలు జరపము. 2, మైల్డ్ లక్షణాలు ఉన్నా కూడా సమాజంలో ఉన్న స్టిగ్మా వల్ల, అంటే కరోనా సోకింది ఇక ఐసోలేట్ కావాల్సి ఉంటుంది, బయటికి రాకుండా ఉండాలి, ఇలాంటి వల్ల రోగ లక్షణాలు కనిపించినా అశ్రద్ధ అవుతుంది, టెస్ట్ చేసుకోవడం లేదు. 3, ప్రభుత్వాలు టెస్టులు కేసులు పెరుగుతున్నప్పుడు ఎక్కడ రాజకీయ ప్రభావం ఉంటుందో, మీరు కరోనా నియంత్రించలేకపోయారని ఎక్కడ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని భావించి టెస్టులు తగ్గిస్తున్నారు. ఇప్పుడు హైకోర్టు కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సో ఇది 3. 4. సఫిషియెంట్ గా టెస్టింగ్ కిట్స్ ఇప్పటికీ అందుబాటులో లేవు. సో ఈ కారణాల వల్ల మనకు యాక్చువల్ కేసెస్ తో పోలిస్తే రిపోర్టెడ్ కేసెస్ తక్కువ ఉంటున్నాయి, ఇక డెత్స్ కూడా తక్కువ ఉంటున్నాయి. ఇది గ్లోబల్ ఎవరేజ్ 1.4 అని, అంటే ఒక్కరికి కరోనా సోకితే కనీసం 4, 1.4 అంటే 10 మంది కరోనా, సారీ 10 మంది కరోనాతో మరణించినట్టు అధికారికంగా రికార్డ్ అయితే రియాలిటీలో 14 మంది చనిపోయి ఉంటారు, ఇంకా 4 ఎక్కువ చనిపోయి ఉంటారు. సో ఇది ఇండియాలో ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది, అనుమానమే లేదు. సో మీకు ఎన్ని లక్షల మంది ఎక్కువ ఉంటుంది అది మనం చెప్పి జనాన్ని భయపెట్టలేం, కానీ డెఫినెట్గా ఎక్కువ ఉంటుంది. ఇది ఇప్పుడు అనేక ఫీల్డ్ లెవెల్లో మీడియా రిపోర్ట్లు కూడా చెప్పాయి. ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు గుజరాత్లో పత్రిక సందేశ్ అనే పత్రిక అధ్యయనాన్ని ప్రచురించారు. వాళ్ళు ఒక ప్లేస్లో అధికారిక డెస్క్ తీసుకున్నారు,
అలాగే అన్ని శ్మశానాల్లో డెత్లను రికార్డ్ చేశారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటంటే చాలా తేడా ఉంది. ఇది ఢిల్లీలో కూడా జరిగింది. అందువల్ల ఇట్స్ ఎ రియల్ డేటా బ్రీచ్ అనేది జరుగుతుంది. డేటా అనేది తప్పుగా రికార్డ్ అవుతుంది. ఎందుకు రికార్డ్ అవుతుంది? ఒకటి పొలిటికల్ రీజన్, ఎందువల్ల ఎక్కువ మంది మరణించారు అనుకుంటే ప్రభుత్వ కోవిడ్ నియంత్రణ వైఫల్యంగా ప్రతిపక్షాలు చూస్తాయి, మీడియా చూస్తుంది, కనుక డేటా సప్రెషన్ ఉంది ఒకటి. రెండవది ఏంటంటే డేటా రికార్డింగ్ సరిగా లేదు. మన దేశంలో డెత్ డేటా రికార్డింగ్ చాలా వీక్. మనకు ఈవెన్ బిఫోర్ కోవిడే మనము ఒక 10 మంది చనిపోతే 2 రికార్డ్ చేస్తాం. సో 1 out of 5 మాత్రమే రికార్డ్ అవుతాం మనం. సో రియల్ డెత్ రేట్ టోటల్గా ఇండియాలో రికార్డ్ కాదు. దీనికి అనేక రీజన్స్ ఉండొచ్చు, బట్ ఆ డెత్ రికార్డింగ్ సిస్టమ్ సరిగా లేదు. ఇటీవల మనం చూసాం కదా గంగానదిలో శవాలు కొట్టుకురావడం మనం చూసాం. సో అందువల్ల డెత్ రికార్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు సిస్టమ్స్ ఆర్ నాట్ ఇన్ ప్లేస్. ఇది కోవిడ్ వల్ల కాదు, మొదటి నుంచి కూడా లేదు. ఇక మూడవది ఏంటంటే అనేక కారణాల రీత్యా హాస్పిటల్ పోకముందు కూడా జనం చనిపోతున్నారు. హాస్పిటల్ పోనప్పుడు అది కరోనా డెత్గా డాక్యుమెంటే కాదు. ఇది మూడవది. నాలుగవది ఏంటంటే హాస్పిటల్స్లో కూడా ఇతర రకాల కోమార్బిడిటీతో చనిపోయారు. అది గుండె జబ్బుతో చనిపోయారు, కరోనా కాదు. అది వేరే ప్రాబ్లం ఉంటే చనిపోయారు, కరోనా కాదు అనే రకమైన వాదనలు కూడా ఉన్నాయి. సో దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ రీజన్స్ ఫర్ దిస్, బట్ డెఫినెట్గా డెత్ రేట్ ఈస్ అండర్ రిపోర్టెడ్. ఇది ప్రమాదకరం. ఇప్పుడు ప్యానిక్ అవుతారు, కేసులు ఇన్ని ఉన్నాయి, మరణాలు ఇన్ని ఉన్నాయనేది ప్యానిక్ అవుతారని డేటా సప్రెస్ చేస్తే జరిగే ప్రమాదం ఏంటంటే, ఇవాళ మనం ఇన్ఫర్మేషన్ ఏజ్లో ఉన్నాం. ఇప్పుడు ఎపిడెమికే కాదు, ఇన్ఫోడెమిక్ అంటున్నారు. సమాచార విస్ఫోటనం జరుగుతున్న దశలో మనం ఉన్నాం. సో ఎప్పుడైతే అక్యురేట్ ఇన్ఫర్మేషన్ డిసెమినేట్ కాదో తప్పుడు సమాచారం ఎక్కువ డిసెమినేట్ అవుతుంది. అందువల్ల ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా వేగంగా, చాలా తొందరగా, చాలా విస్తృతంగా సర్క్యులేట్ అవుతుంది. MIT వారి అధ్యయనం కూడా చెప్పింది. అందువల్ల ఎప్పుడు కూడా డేటా సప్రెస్ చెయ్యకూడదు. ప్రజలు ప్యానిక్ అవుతున్నారు అంటే ప్రజలకు ధైర్యం చెప్పాలి. అది కూడా ఒక రకంగా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇప్పుడు ప్రొఫెసర్ బ్రహ్మర్ ముఖర్జీ, మిషిగాన్ యూనివర్సిటీ బయో స్టాటిస్టిక్ చైర్పర్సన్, ఆమె చెప్పింది ఏంటంటే డేటా సప్రెషన్ వల్ల అధికారుల్లో ఉదాసీనత, ప్రజల్లో కూడా ఉదాసీనత పెరుగుతోంది. డేటా కేసులు తక్కువ ఉన్నాయి, మరణాలు తక్కువ ఉన్నాయంటే పాలసీ ఇంటర్వెన్షన్స్ కూడా తక్కువ ఉన్నాయి. మీకు ఒక్క ఉదాహరణ ఇచ్చాను, మరణాల రేటు తక్కువ రిపోర్ట్ కావడం వల్ల మీకు క్రిమటోరియాలు అవైలబుల్ లేదు. ఇవాళ శ్మశానాల దగ్గర క్యూలు, గంటల తరబడి వెయిటింగ్, వేల కొరది డబ్బుల వస్తువులు, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఆఖరికి మనము మరణాలకు కూడా ప్రిపేర్ అయ్యలేము. ప్రజల్ని కాపాడుకోవడానికి ఎలాగో ప్రిపేర్ అయ్యలేము. ప్రజల్ని చనిపోయినాక దాన సంస్కారాలు కూడా ప్రిపేర్ అయ్యలేకపోతే ఆధునిక నాగరికత సిగ్గుతో తలమంచుకోవాలి. ఎందుకు లేము? మన దగ్గర డేటా లేదు, మనం అండర్ ఎస్టిమేట్ చేస్తున్నాం. అందువల్ల డేటా సప్రెషన్ వల్ల ఏమవుతుంది అంటే సరైనటువంటి పాలసీ ఇంటర్వెన్షన్స్ ఉండవు. అందువల్ల ఎప్పుడు కూడా అక్యురేట్ డేటా అనేది కరెక్ట్ డిసిషన్లకు దారితీస్తుంది, సరైన నిర్ణయాలకు దారితీస్తుంది. ఎప్పుడు కూడా చైతన్యవంతమైన సమాచారం ఉన్న సమాజం రక్షణ కానీ, నువ్వు జనాన్ని అజ్ఞానంలో అంధకారంలో పెట్టకూడదు కదా. అందువల్ల ఇప్పటికైనా ఆ డేటా కలెక్షను, డేటా గ్యాదరింగు, డేటా ఎనాలసిస్ అనేది సమర్థవంతంగా ఉంటేనే కోవిడ్ మేనేజ్మెంట్ మనం ఎదుర్కోగలం. లాన్సెట్ ఇవాళ నిన్న తాజా సంచిక May 14 సంచికలో ప్రత్యేక వ్యాసం రాసి ఎ కాల్ ఫర్ ఇంటర్నేషనల్ యాక్షన్ అని, భారతదేశాన్ని సహకరించండి అని ప్రపంచానికి విజ్ఞప్తి చేసినప్పుడు 8 సూత్రాల ప్రణాళిక చెప్పింది. అందులో ఒక అంశము డేటా కూడా, డేటా అక్యురసీ అనేది చాలా చాలా కీలకము. కోవిడ్ నిర్వహణలో డేటా అక్యురసీ అనేది వెరీ ఇంపార్టెంట్ అని చెప్పింది. అందువల్ల ప్రపంచ అనుభవాలు, ప్రపంచవ్యాప్తంగా ఈ అండర్ రిపోర్టింగ్ ఉన్నమాట నిజం. ఇది ఇండియాలోనే కాదు, అమెరికాలో కూడా అండర్ రిపోర్టింగ్ ఉంది, యూరోప్లో కూడా అండర్ రిపోర్టింగ్ ఉంది. అయితే మన దగ్గర చాలా ఎక్కువ ఉంది కనుకనే సమస్య. సార్, పిల్లలకు కూడా టీకాలు ఇవ్వాలని అంటూ మరో కొత్త విజ్ఞప్తులు కూడా వినిపిస్తున్నాయి. ఏంటి సార్, పిల్లలకు ఇప్పుడు టీకా ఇవ్వడం సురక్షితం అంటారా?
అప్పుడు సురక్షితమా కాదా అని శాస్త్రవేత్తలు డిసైడ్ చేస్తారు. మనం డిసైడ్ చేయాల్సింది కాదు, కానీ సురక్షితం అయినప్పుడు మాత్రం టీకాలు ఇవ్వాలని మాత్రమే చెప్పగలం. ఇప్పుడు ఆల్రెడీ దీనిపైన అప్పుడు భారత్ బయోటెక్ ఇటీవల క్లినికల్ పరీక్షలకు అనుమతి లభించింది. అంటే ఇండియాలో చిన్నపిల్లలపై కూడా వ్యాక్సిన్ ప్రయోగాలు, క్లినికల్ పరీక్షలు, క్లినికల్ ట్రయల్స్ కావాలి. ఈ ట్రయల్స్ అయిపోతే మనకు ఆ డేటా ఆధారంగా రెగ్యులేటర్స్, ప్రభుత్వ సంస్థలు వీటిని నిర్ణయిస్తాయి. అమెరికాలో ఫైజర్ వ్యాక్సిన్ ను 12 to 15 ఇయర్స్ వారికి కూడా ఇచ్చేందుకు అనుమతులు ఇస్తున్నారు. ఇప్పుడు కెనడా లాంటి దేశంలో కూడా ఆల్రెడీ అనుమతి ఇచ్చారని చెప్పి చదివాను. సో డెఫినెట్ గా ఇవాళ కాకపోతే రేపైనా కరోనా టీకాలు అన్ని టీకాలాగా పిల్లలకు ఇవ్వాల్సిందే. ఎందుకు ఇవ్వాలి, ఇప్పటిదాకా ఎందుకు ఆగారంటే, ఈ కరోనా పిల్లల్ని అంతగా, ఇతరులను ఎఫెక్ట్ చేసినంతగా అంత పిల్లల్ని ఎఫెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఈ వ్యాక్సినేషన్ ఏంటంటే ఒకటేసారి అందరికి ఇవ్వలేము. ఇప్పుడు భారతదేశంలో 139.2 కోట్లు అంచనా జనాభా, అంటే సుమారు 140 కోట్లు, అంటే 280 కోట్ల డోసులు కావాలి. 280 కోట్ల డోసులు ఒకేసారి లభించవు కనుక ఒక విడతల వారీగా, స్టేజ్ వారీగా ప్రభుత్వం నిర్ణయించి ఇస్తుంది. అది కరెక్ట్ అప్రోచ్. మొదలు మెడికల్ సిబ్బందికి, ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఇచ్చారు. తర్వాత 60 ఏళ్ల పైనున్న వయసున్న వారు, అలాగే కోమార్బిడిటీ కండిషన్స్, అనుబంధ అనారోగ్యాలు ఉన్న వారికి ఇచ్చారు. తర్వాత 45 ఏళ్ల పైనున్న అనుబంధ అనారోగ్యాలు ఉన్న వాళ్ళకి ఇచ్చారు. తర్వాత ఇప్పుడు 45 ఏళ్ల పైన అందరికీ ఇచ్చారు. ఇప్పుడు 45 ఏళ్ల లోపు 18 ఏళ్ల పైన ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వవచ్చు అని చెప్పారు. కానీ సబ్జెక్ట్ టు ద అవైలబిలిటీ ఆఫ్ వ్యాక్సిన్స్. సో ఎందుకు ఇలా చేస్తున్నారంటే, ఇప్పుడు 45 ఇయర్స్ అండ్ అబోవ్ వారే మరణాల్లో 80%. సో ఈ డేటా ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఈ మార్గదర్శకాలు ఇచ్చింది. సో అందువల్ల మొదలు రక్షణ ఏంటంటే ప్రాణాలు కాపాడాలి. సో అందువల్ల 45 ఇయర్ అండ్ అబోవ్ వారే 80% ఉన్నారు కనుక వ్యాక్సినేషన్ లో కూడా వారికి ముందు ప్రియారిటీ ఇచ్చారు. అంటే దట్ డజన్ మీన్ 44.5 ఇయర్స్ ఉన్న వారికి కరోనా డేంజర్ తక్కువ ఉందని కాదు, ఉన్న అవైలబిలిటీలో క్రైటీరియాలు మార్చుకుంటూ వెళ్ళారు. అందువల్ల ఈ ప్రక్రియలో ఇప్పుడు 18 ఇయర్స్ అండ్ అబోవ్ వరకు కూడా వచ్చాం. ఇప్పుడు భారతదేశంలో 18 ఇయర్స్ అండ్ అబోనే సుమారు 97 కోట్ల మంది ఉన్నారు. సో వీళ్ళందరికీ వ్యాక్సిన్లు ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా నెక్స్ట్ 18 ఇయర్ బిలో వారికి కూడా వస్తుంది. సో అందులో పిల్లల టీకా కనుక కనుగొనబడితే అది చాలా గొప్ప విజయం అవుతుంది. మనం ఆశించుదాం మన భారత్ బయోటెక్ ఈ చిల్డ్రన్ వ్యాక్సిన్ తో ముందుకు వస్తుంది అని. ఎందుకంటే పిల్లలకు ఎందుకు ఇవ్వడం అంటే, ఒకటి పిల్లల ప్రాణాలు కుటుంబాల్లో అందరికి ముఖ్యం, అందరి ప్రాణాలు ముఖ్యం, అందులో పిల్లల ప్రాణాలు మరీ ముఖ్యం. అందులో మన ప్రాణాల్లో తేడా ఉండదు, 70 ఏళ్ళ వయసున్నా 7 ఏళ్ళ వయసున్నా ఈక్వలే. కానీ మన ఇంట్లో మన తాతలైనా చెప్తారు, అరే నువ్వు బతకాలరా, నీకు జీవితం అంతా ముందున్నదిరా, నాదేంది ఇవాళ కాకపోతే రేపైనా పోతాను అనే వేదాంతం ఉంటుంది. సో అందువల్ల చిల్డ్రన్ కాపాడడం అనేది చాలా చాలా కీలకము. కుటుంబాలు పిల్లలకి ఏమైనా అయితే తట్టుకోలేవు. సో ఇవాళ పిల్లలలో కూడా కరోనా సోకి ఇప్పుడు మల్టీ సిస్టమ్ ఇన్ఫెక్షన్ సిండ్రోమ్ ఇలాంటివి కూడా వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. అందువల్ల పిల్లల్ని కాపాడుకోవడం అనేది చాలా చాలా కీలకం. ఇక రెండవది ఏంటంటే, పిల్లలు సూపర్ స్ప్రెడర్స్ కాకుండా ఉండొచ్చు. ఇప్పుడు మీకు పిల్లలు తల్లిదండ్రులతో సన్నిహితంగా ఉంటారు, పిల్లలు కలిసి ఆడుకుంటారు, పిల్లలు ఇంకోరింటికి కూడా వెళ్తుంటారు, పక్కింటి ఆంటీ అంకుల్ దగ్గరికి వెళ్తారు. సో స్కూళ్ళలో పిల్లలు కలిసి ఉంటారు. రేపు ఇవాళ కాకపోతే రేపైనా స్కూల్ తెచ్చినప్పుడు వాళ్ళ ద్వారా టీచర్లకు, తల్లిదండ్రులకు, కమ్యూనిటీకి కూడా చాలా వేగంగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల చైల్డ్ కెన్ బి ఏ సూపర్ స్ప్రెడర్. అందువల్ల చైల్డ్కు మొదలు ప్రొటెక్షన్ అనేది చాలా చాలా కీలకం. ఇక మూడవది ఏంటంటే, పిల్లలకు టీకాలు వేస్తేనే మనం ఎలాంటి భయం లేకుండా స్కూళ్ళకు పంపగలం. లేకపోతే స్కూళ్ళకు పంపాలన్నా టెన్షన్ పెరుగుతూనే ఉంటుంది. సో స్కూళ్ళు, ప్లే గ్రౌండ్స్ ఇవన్నీ క్లోజ్ చేసుకుని ఎక్కువసేపు ఉంచడం ద్వారా పిల్లల మానసిక సామర్థ్యం పైన, మానసిక వికాసం పైన తీవ్రమైన ప్రభావం పడుతోంది. ఇప్పటికే ఈ తరం, ఈ చిన్నపిల్లలు భవిష్యత్తులో మర్చిపోలేరు ఈ పాండమిక్ లో. సో వాళ్ళ ఇంటలెక్చువల్ గ్రోత్ దెబ్బతింటోంది. ఇవాళ ఆన్లైన్ క్లాసులు ఇవన్నీ చాలా అసమానతలతో కూడుకున్నాయి. సో వారి మానసిక వృద్ధి, మేధోపరమైన వృద్ధికి
కరోనా ఒక పెద్ద అడ్డంకిగా మారింది కనుక తక్షణం వారికి టీకాలు ఇవ్వడం ద్వారా వారు సమాజంలో స్వేచ్ఛగా తిరగటానికి మనకు అవకాశాలు పెరుగుతాయి. ఇది మూడో కారణం. నాలుగో కారణం ఏంటంటే, ప్రపంచంలో ఇప్పుడు భారతదేశ అనుభవం ఏంది, మొదట్లో 60 ఏళ్ళ పైబడ్డ వారు ఎక్కువ దెబ్బతిన్నారు, తర్వాత మీకు యూత్ మిడిల్ ఏజ్ యువతరానికి కూడా సెకండ్ వేవ్ లో ఎఫెక్ట్ అయ్యారు. ఇప్పుడు అందరూ చెప్పేది థర్డ్ వేవ్ లో పిల్లలు ఎక్కువగా ఎఫెక్ట్ కాబోతున్నారు అని అంటున్నారు. సో అందువల్ల థర్డ్ వేవ్ రాకముందే మనము పిల్లల టీకాలు కనుగొని పిల్లలందరికీ టీకాలు ఇచ్చుకోగలిగితే థర్డ్ వేవ్ లో పిల్లల పైన పంజా విసరకుండా మనం జాగ్రత్త పడగలం. ఇక ఐదవది, కోవిడ్ మేనేజ్మెంట్ లో పెద్దవాళ్ళకు వస్తే సులభం మేనేజ్మెంట్, వాళ్ళొక్కరే వెళ్తారు, హాస్పిటల్లో చేరుతారు, ఐసోలేషన్ సెంటర్లో ఉంటారు, అవసరమైతే ఐసీయూలో కూడా ఒక్కరు ఉంటారు. కానీ పిల్లల విషయంలో అలా కాదు. ఒక పిల్లలు హాస్పిటలైజ్ అయితే ఖచ్చితంగా తల్లో తండ్రో పట్టుకొని ఉండాలి, ఇలా ఐసీయూ మేనేజ్మెంట్ కూడా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు ఇద్దరు సిస్టర్లు ఒక ఐసీయూని మేనేజ్ చేస్తే అదే పిల్లలు ఐసీ అయితే ఇద్దరు సిస్టర్లు సరిపోరు, వాళ్ళు ఆక్సిజన్ మాస్క్ తీసేయవచ్చు. సో వాళ్ళను వాళ్ళు కోలుకోవాలంటే కూడా వాళ్ళ మానిటరింగ్ చాలా ఎక్కువ అవసరం పిల్లలకు. సో అందువల్ల ఈ డైమెన్షన్స్ రీత్యా కూడా పిల్లల హెల్త్ మేనేజ్మెంట్, కోవిడ్ మేనేజ్మెంట్ మరీ కాంప్లెక్స్ గా ఉంటుంది. ఇప్పుడు అడల్ట్ హెల్త్ మేనేజ్మెంట్ కన్నా చైల్డ్ హెల్త్ కోవిడ్ మేనేజ్మెంట్ మరీ కాంప్లెక్స్ గా ఉంటుంది కనుక తక్షణం మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి. అందువల్ల పిల్లల టీకా కనుగొనడం, పిల్లల వ్యాక్సినేషన్ అనేది యుద్ధ ప్రాతిపదిక మీద హైయెస్ట్ ప్రియారిటీగా ప్రభుత్వాలు, శాస్త్ర సమాజము, సైంటిఫిక్ కమ్యూనిటీ టేకప్ చేయాలి. రైట్ సార్, ప్రధానంగా కోవిడ్ వచ్చింది అని తెలిసిన వెంటనే అతిగా భయపడుతున్న వాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు. భయం అనేది వాళ్ళలో వస్తుంది అనుకోవాలి. సార్ నా వాయిస్ వినిపిస్తుందా మీకు? కోవిడ్ వచ్చిన వాళ్ళు చాలా ఎక్కువగా ప్యానిక్ అవుతున్నారు సార్, దానికి సంబంధించినటువంటి వార్తలు కూడా మనం తరచుగా చూస్తూ ఉన్నాం. ఎందుకు సార్ ఇంత భయపడుతున్నారు కోవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్ళు? అందరికీ సలహా ఏంటంటే, కోవిడ్ వస్తుందేమోనని భయపడండి, వచ్చిన తర్వాత భయపడకండి. వస్తుందేమోనని భయపడడం వల్ల ఏమైతుందంటే జాగ్రత్తగా ఉంటాం, ఇష్టం వచ్చినట్టు తిరగకుండా, మాస్కులు పెట్టుకోకుండా తిరగకుండా, అనవసరంగా ఒకరింటికి ఒకరు పోకుండా, అడ్డగులుగా ఫంక్షన్లు జరుపుకోకుండా, సో ఇష్టం బాధ్యతారహితంగా మనం ఉండం. ఆ మేరకు భయపడితే ఉపయోగమే, తెగించి తిరగకుండా. కానీ కోవిడ్ వచ్చాక భయపడితే ఇమ్యూనిటీ దెబ్బతింటుంది. సో మనకు భయపడితే ఇమ్యూనిటీ దెబ్బతిని కోవిడ్ పను ఎదుర్కోలేదు. కోవిడ్ను ఎదుర్కోవడంలో మీకు డాక్టర్లు, నర్సులు, మందులు, ఆక్సిజన్లు వీటితో పాటు అత్యంత కీలకమైనది ఏంటంటే మన మనస్సంకల్పమే. మన మానసంకల్పమే కోవిడ్ని జయిస్తుంది. రోగ నిరోధక శక్తి మన బాడీ నుంచే రావాలి. ఏ మంది అయినా పనిచేయాలి, ఏ మెడికల్ అండ్ థెరపెటిక్ ఇంటర్వెన్షన్ అయినా పనిచేయాలి అంటే మనకు ఆ మానసిక శక్తి ఉండాలి. అందువల్ల మీరు భయపడితే ముందుగా రోగ నిరోధక శక్తి పోతుంది. ఆ రోగ నిరోధక శక్తి పోయే వరకు మనిషి రోగాన్ని ఎదుర్కోవడంలో ఇబ్బంది పడతాడు. సో అందువల్ల ఒకటి మనం గుర్తుంచుకోవాల్సింది, ఎందుకు ఇలా జరుగుతున్నాయంటే అనేక రీజన్స్ ఉన్నాయి. ఒక రీజన్ ఏంటంటే ఇన్ఫెక్టివిటీ బాగా పెరిగి ఎక్కువ కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. గతంతో పోలిస్తే ఎక్కువ మరణాలు కూడా రిపోర్ట్ అవుతున్నాయి. ఫస్ట్ వేవ్ లో మనకు ఒక్కరో ఇద్దరో తెలిసిన వారు చనిపోయారని వింటే ఇప్పుడు ప్రతి కుటుంబంలో మరణాలు ఎక్కడో కాడ తెలిసిన వారి మరణాలు ఉన్నాయి. సో మనకు తెలిసిన వారు, దగ్గర వారు మరణించినప్పుడు సహజంగానే కాస్తంత భయం ఎక్కువ ఉంటుంది. అంత మనకు ఇప్పుడు ఏదో నెంబర్స్ చదివితే ఇంకో 39 మంది మరణించారు అని చదివినాం అనుకోండి, ఈ 39 మందితో మనకు మా భావోద్వేగ బంధం, ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండదు కనుక అది ఒక పీస్ ఆఫ్ స్టాటిస్టిక్స్ లాగా చూస్తాం. ఈ 39 మందిలో మనకు తెలిసిన వారు ఎవరు ఉంటే అది ఇట్ ఈజ్ నాట్ ఎ నెంబర్, ఇట్ ఈజ్ నాట్ ఎ పీస్ ఆఫ్ స్టాటిస్టిక్స్, ఇది ఒక హ్యూమన్ ఎమోషన్, ఒక ఎమోషనల్ బంధం కదా. సో ఆ వ్యక్తి నేను నిన్నటి దాకా నాతున్నారు, మాతో పాటు యూనివర్సిటీలో డిపార్ట్మెంట్లో 20 ఏళ్ళుగా పనిచేస్తున్నాను, ప్రొఫెసర్ బాలస్వామి చనిపోయాను, ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను. రేపు డిపార్ట్మెంట్కి వెళ్తే బాలస్వామి లేని డిపార్ట్మెంట్ ఎలా చూడాలి, ఓకేనే మెయిన్ విజువలైజ్ కూడా చేసుకోలేకపోతున్నాను. సో ఇలాంటివి అయినప్పుడు ఏమవుతుందంటే మనలో ఎమోషనల్ ట్రిగర్ ఎక్కువ ఉంటుంది. ఆ టైంలోనే మనం మానసిక శక్తి ప్రదర్శించాలి.
కరోనా వచ్చిన వాళ్ళంతా మరణించరు, ఇప్పటికీ మరణాల రేటులో పెద్ద తేడా లేదు, కొత్త మ్యుటెంట్ల వల్ల కూడా మరణాల రేట్లో తేడా లేదు. ఎక్కువ మరణాలు ఎందుకు కనబడుతున్నాయంటే ఎక్కువ కేసులు కనబడుతున్నాయి. ఇట్ ఈజ్ ఎ స్టాటిస్టికల్ ఫినామినన్. ఇప్పుడు 10,000 రోజుకు 10,000 మందికే కేసులు ఉండే ఫిబ్రవరిలో, 10,000 మంది కేసులో గనక 1% డెత్స్ ఉన్నాయనుకోండి, ఎంత 100 మంది చనిపోతారు దేశం మొత్తం మీద. ఎప్పుడైతే 4 లక్షల కేసులు అయ్యాయో మీకు ఆటోమేటిక్ గా 4,000 మంది చనిపోతారు కదా 1%. ఇప్పుడు కూడా ఎంతమంది చనిపోతున్నారు? 4,000 మంది చనిపోతున్నారు. సో 4,000 అంటే 1%ే. నెంబర్ పెరిగే వరకు మనకు ఎక్కువ మంది చనిపోతున్నారు. అందువల్ల కొత్త మ్యుటెంట్ల వల్ల కానీ సెకండ్ వేవ్ వల్ల కానీ డెత్ రేట్ ఎక్కువ లేదు, ఇది మనం గుర్తించండి. ఇక ఇంకో టెన్షన్ ఎందుకు, సైకలాజికల్ యాంగ్జైటీ ఏంటంటే మనకు ఈ మిడిల్ క్లాస్ లో ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు. సో పేద వర్గాల్లో ఏంటంటే వారు నిరంతరం జీవన్ మరణ పోరాటం జరుపుతారు, ప్రొటెక్ట్ లైఫ్ కావాలి. సో వాళ్ళకి లైఫ్ ఇస్ సెల్ఫ్ ఇస్ అ స్ట్రగుల్. మిడిల్ క్లాస్ కి వచ్చే వరకు ఆ రకమైన అనుభవం ఉండదు, కాస్తంత ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్ లో ఉంటాం మనం. సో అందువల్ల ఇవాళ మిడిల్ క్లాస్ ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. తర్వాత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాడికి కూడా బెడ్ దొరకడం లేదు, ఐసీయూ బెడ్ దొరకడం లేదు, ఆక్సిజన్ దొరకడం లేదు. అందువల్ల ప్రభుత్వం ఈ యాంగ్జైటీని తగ్గించాలి అంటే ఖచ్చితంగా మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులో ఉండాలి. మనిషికి సగం ధైర్యం డాక్టర్ను చూస్తూనే వస్తుంది అంటారు. అందువల్ల నాకు హాస్పిటల్, రేపు నాకేమైనా ప్రాబ్లం వస్తే హాస్పిటల్ బెడ్ గ్యారంటీ, నాకేమైనా ప్రాబ్లం వస్తే ఆక్సిజన్ గ్యారంటీ, నేను ఐసీయూలో చేరినా నేను కాపాడుకోగలను అనే కాన్ఫిడెన్స్ ఉంటే మనిషి ధైర్యంగా ఇంట్లో కూడా ఉండగలుగుతాడు. సో అందువల్ల ప్రభుత్వాలు చేయాల్సింది ఏంటంటే హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను యుద్ధ ప్రాతిపదిక మీద పెంచడం, ఫీల్డ్ హాస్పిటల్ లాంటి ఏర్పాటు చేయడము. దీనివల్ల ప్రతి ఒక్కరికి హాస్పిటలైజేషన్, నాకు ప్రాబ్లం లేదు అనే ధైర్యం ఉండడం. తర్వాత మధ్యతరగతికి వచ్చే వరకు ఏంటంటే భయం ఇంకోటి కూడా ఉంది, ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళరు, ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షల రూపాయల ఫీజులు, ఆర్థిక పరమైన టెన్షన్ కూడా ఉంది కనుక హెల్త్ మెడికల్ కాస్ట్ ను ప్రభుత్వం నియంత్రించాలి. ఆ రకంగా వారికి ఎకనామిక్ సెక్యూరిటీ ఏమీ కాదు ఒకవేళ కరోనా సోకినా అనే ధైర్యం రావాలి. ఇది హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం, ప్రైవేట్ హెల్త్ కేర్ లో ధరల నియంత్రణ వల్ల ఈ విశ్వాసం ప్రజలకు వస్తుంది. దాంతో పాటు కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, ఏంటంటే ఒకరి నుంచి ఒకరు ఇంటికి పోవడం తగ్గిపోయింది, కలవడం తగ్గిపోయింది కనుక ధైర్యం చెప్పండి. మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి నేను రోజు కనీసం 20-30 మందితో మాట్లాడుతున్నాను ధైర్యంగా ఉండటానికి. కరోనా సోకిన వాళ్ళతో మాట్లాడుతున్నాము ఎందుకంటే ఒక ధైర్యం చెప్పడం, మనం మనమే ధైర్యం చెప్పుకోవాలి ఏమీ కాదు అని. తర్వాత ఈ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి కూడా ఒక భయం ఉంది. ఇప్పుడు ఉదాహరణకు ఐసీయూలో ఉన్న వాళ్ళు మ్యూకర్ మైకోసిస్ లాంటి, బ్లాక్ ఫంగస్ లాంటివి వస్తున్నాయి. ఎస్, ఈ సమాచారం మనకు ఉండడం అవసరం. ఎందుకంటే మనము సమాచారం లేకపోతే భయం పెరుగుతుంది. భయం, సమాచారం ఉంటే భయం కనీసం కంట్రోల్లో ఉంటాయి. డెఫినెట్గా ఈ సమాచారం తెలుసుకోవడం అవసరం, కానీ ఒక సైకలాజికల్ స్టేట్లో మనం ఉండకూడదు. ఉదాహరణకు బ్లాక్ ఫంగస్ గురించి చదివాం, అయ్యో నాకే బ్లాక్ ఫంగస్ వస్తుందేమో, నీకు ఎందుకు వస్తుంది బ్లాక్ ఫంగస్, నీకు కరోనానే రాలే, కరోనా వచ్చి నువ్వు ఐసీయూలో ఉండి స్టెరాయిడ్లు వాడి, అది కూడా అడ్డగోలుగా స్టెరాయిడ్లు అశాస్త్రీయంగా వాడి, నీకు అది కూడా అందరిలో కాదు, అట్లయినా కూడా అందరికీ బ్లాక్ ఫంగస్ రాదు. ఇప్పుడు లక్షల మంది కరోనా రోజు సోకుతుంటే బ్లాక్ ఫంగస్ కేసులు ఏంటంటే 5-10. అందువల్ల మనకు ఒక సైకలాజికల్ స్టేట్ ఏంటంటే మనం ఏం చదివినా ఏం చూసినా అది మనకే వస్తుంది అనే భయం చాలా మందిలో ఉంటుంది. ఇప్పుడు హర్రర్ మూవీ చూశారు, సో అది చూసి వెంటనే, లేదా ఒక సినిమా చూస్తారు తల్లిదండ్రులు పట్టించుకోలేదు అనుకోండి, వెంటనే తల్లిదండ్రులు నన్ను కూడా పట్టించుకోలేమో అని రిలేట్ అవుతుంటారు. సో ఆ భర్త భార్యను ఏమైనా ఇచ్చిపెట్టారనుకోండి, నన్ను కూడా నా భర్త ఇచ్చిపెడతాడేమో, ఈ రిలేట్ అవుతుంటారు. సో ఈ రిలేట్ కాకూడదు, అందరికీ బ్లాక్ ఫంగస్ రావు. అందుకే మన దేశంలో వేదాంతం వచ్చింది, ఏది అవుతుంది, బ్రహ్మ రాసి పెడితే తప్పుతుందా, బ్రహ్మ బ్లాక్ ఫంగస్ అని రాసి పెడితే బ్లాక్ ఫంగస్ వస్తుంది, గ్రీన్ ఫంగస్ అంటే గ్రీన్ ఫంగస్, ఏది రాదంటే ఏది రాదు, జరిగేది జరగదు, అయ్యేది అవుతుంది అనేది ఆ వేదాంతం కూడా మనిషికి కాన్ఫిడెన్స్ ఇస్తుంది ఒక రకంగా. అందువల్ల మీరు ఆ రకంగా స్వాతంత్రం పొందుతున్నారు ప్రజలు. సో అందువల్ల భయపడాల్సింది లేదు, కరోనా అందరికీ రాదు, వచ్చినా అందరికీ సీరియస్ కాదు, అందరూ చనిపోరు, అందరికీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు,
వ్యాక్సిన్లు కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఈ ఏడాది చివరికి 216 కోట్ల వ్యాక్సిన్లు అందుబాటులో రాబోతున్నాయి. డెఫినెట్ గా ధైర్యంగా మనం కరోనాను జయించగలము. సో ప్రభుత్వాలు పైన ప్రశ్నలు వేయడం అంటే అర్థం మనం జయించలేమని కాదు, తొందరగా జయించడానికి ప్రశ్నించడం. అందువల్ల భారతదేశం కరోనాను జయించగలుగుతుంది, భారతీయులుగా మనము కరోనా జయించగలం, మానవాళి ఖచ్చితంగా కరోనా జయిస్తుంది. మీకు కరోనా సోకకుండా జాగ్రత్త పడండి. కరోనా సోకుతుందేమోనని భయపడి జాగ్రత్త పడండి, కానీ ఒక్కసారి కరోనా సోకినాక 99% మంది రికవర్ అవుతారు, అనుమానమే లేదు. మీరు ఆ 1% గురించి భయపడకండి, వాళ్ళు కూడా అనేక కారణాలు ఉంటాయి, ఒక్క కరోనానే కాదు, మనకు తెలియకపోవచ్చు ఆ కారణాలు, తర్వాత తెలుస్తాయి మనకు. అందువల్ల అలా భయపడాల్సిన అవసరమే లేదు, భయం కరోనా కన్నా ప్రమాదకరం. రైట్ రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ మహాయనాలిసిస్ పై ప్రొఫెసర్ నాగేష్ ఫోర్. కీప్ వాచింగ్ మహా న్యూస్. నమస్తే.